హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూర్జహాన్స్ కిచెన్. నేను చేయబోయే రెసిపీ షీర్ హుర్మా, రంజాన్ స్పెషల్. నేను లీటర్ పాలలో చేస్తున్నాను ఇది. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం. పాలు, నెయ్యి, చక్కెర, సన్నసేమియా, బాదం, కాజు, చిరోంజి, ఎండు ఖర్జూర, యాలకుల పొడి, కిస్మిస్. తయారీ విధానం చూద్దాం. కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఘీ వేసాను. ముందుగా జీడిపప్పును వేయించుకుందాము. ఇది గోల్డెన్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది. ఇలాగా అన్నీ 1 బై 1 వేయించుకొని తీయాలి. పాలు లీటర్ పాలల్లో 150 గ్రామ్స్ సన్నసేమియా సరిపోతుందండి. ఎక్కువగా వేస్తే అవి తొందరగా చిక్కబడిపోయి ఒక 1 అవర్ తర్వాత వేడి చల్లారిందంటే ముద్ద కట్టేస్తాయండి. అందుకే కొంచెం తక్కువగా వేసుకుంటేనే టేస్టీ ఉంటుంది, పలచగా కూడా ఉంటుంది. నెక్స్ట్ కిస్మిస్ వేసి ఇవి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి వేయించుకొని తీసేద్దాము. ఇది వేయించుకుంటూ ఉంటే ఘీ కొంచెం నల్లగా అవుతుంది, పర్లేదు, వేయించుకోవచ్చు. అందులోనే అన్ని ఇప్పుడు బాదం వేస్తున్నాను. బాదంని ఒక 1 అవర్ బిఫోర్ వాటర్లో నానపెట్టేసి పొట్టు తీసేసి వేయించుకోవాలి. ఇలా అయితే బాగుంటుంది. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనము ఎండు ఖర్జూరా వేసుకుందాము. ఇది కూడా 1/2 అవర్ సరిపోతుందండి నానబెట్టడానికి. గట్టిగా ఉంటుంది కాబట్టి నానబెట్టేసి కట్ చేస్తే పొడుగ్గా బాగుంటుంది. ఎండు ఖర్జూరా కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదండి, అది ఆప్షన్, మన ఇష్టం. ఇవి తొందరగా వేగుతాయి. నెక్స్ట్ వచ్చేసి చిరోంజి వేసాను. చిరోంజి కూడా ఇష్టం ఉన్న వాళ్ళు పొట్టు తీసుకోవచ్చు, లేదంటే అలాగే వేసుకోవచ్చు. ఇవి కూడా 1/2 అవర్ నానపెడితే ఈజీగా వచ్చేస్తానండి పొట్టు. నేను పొట్టు తీయకుండానే వేయిస్తున్నాను. ఇవి వేస్తే సేమియాలో టేస్ట్కి టేస్టీ ఉంటుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్లో మెయిన్ ఇది చిరోంజి, చాలా బాగుంటుందండి టేస్ట్. మనం అదే ఘీలో సన్నసేమియా వేసుకుందాము. ఇవి వేయించినవి దొరుకుతాయండి మార్కెట్లో, వేయించినవి కూడా దొరుకుతాయి, మన ఇష్టం. అవి ఏవి తీసుకొచ్చినా పర్లేదు, టేస్ట్ వైజ్ సేమ్ ఉంటుంది. అడుగంటకుండా సేమియాని నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది, నిదానంగా కలుపుతూ ఉండాలి. తెల్ల సేమియా కూడా వేయచ్చు, కాకపోతే అవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది దీనికంటే. అవి కూడా టేస్ట్ వైజ్ మాత్రం ఏమి డిఫరెన్స్ ఏమీ ఉండదు, అవైనా వేసుకోవచ్చు, ఇవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 బౌల్ షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ వేశాక ముద్ద కడుతుందండి తొందరగా, కలుపుతూ ఉండాలి. ఇది గ్యాప్ రాకుండా కలుపుతూ ఉండాలండి షుగర్ని. మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి స్టవ్. హైలో పెడితే తొందరగా సేమియా మాడిపోయినట్టు ఉంటుంది, షుగర్ వచ్చేసి అలాగే ఉండిపోతుంది. షుగర్ కరిగి పాకంలాగా వచ్చింది కదా, ఈ సేమియాని తీసి ఇప్పుడు పాలలో వేసుకుందాము. మరిగిన పాలలో ఈ సేమియా తీసి వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చక్కగా కలుపుకున్నాం కదా, ఇందులో ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేద్దాము.
ఒక ఇలాచీ అయితే సరిపోతుంది. తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేయాలి. అంతేనండి, చాలా టేస్టీ యమ్మీ షీర్కుర్మా రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.